వైట్ కావాలి. హాయ్ అండి, హలో, నమస్తే. ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే, మీకు అర్థమైపోయింది అక్క యోగా మ్యాట్ వేసుకుంది అంటే యోగా ఏదో చూపిస్తోందని. మా సింబాగడు కూడా నాతో పాటు యోగా చేస్తాడట. సరే అయితే మ్యాట్ వేసేసరికి ముందు వాడు వచ్చేస్తాడండి. అదనమాట, వాడు రూమ్లో పెడితే ఇప్పుడు అరుస్తున్నాడు అనమాట, కొత్తగా పెద్దవాడు అయిపోయాడు. సో సరేలే, వాడితో కలిపి చేద్దాము, వాడు నేను కలిపి యోగా చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఈరోజు మన ఆసనాలు ఏంటంటే, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి ఆసనాలు వేసుకుంటే మంచిది, అలాగే ప్రాణాయామం కూడా. సో యాక్చువల్గా అసలు ఈ మైగ్రేన్ అన్నది ఎలా వస్తుందంటే, ఇది కొంతవరకు హెరిడిటరీ వల్ల వస్తుందటండి. అంటే మన పేరెంట్స్లో ఎవరికైనా ఉండటం కానీ, తాతండ్రులు కానీ అట్లా. ఇప్పటి వరకు దీనికి మెడిసిన్ అంటూ మాత్రం లేదు, మైగ్రేన్ కోసం ఈ మెడిసిన్స్ వాడండి అని. మేబీ పెయిన్ రిలీఫ్ కోసం ఏదైనా ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ స్పెషల్గా మైగ్రేన్ కంటే ఏం మెడిసిన్స్ లేవు. దీనికి త్రూ యోగా ఒక్కటే ద బెస్ట్ మెడిసిన్ అండి. నేను ఇప్పటి వరకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఓన్లీ యోగావే బెస్ట్ మెడిసిన్. కొంచెం రిలీఫ్ కోసము కెఫిన్ ఉన్న ఏదైనా, అంటే లైక్ కాఫీ, సో అది తీసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుంది. అలాగే కొంచెం మనకి కోల్డ్ ప్యాక్స్, అదే ఐస్తో ఉన్న కోల్డ్ ప్యాక్స్ ఏమైనా ఉంటాయి కదా ఫ్రీజర్లో, అది కాస్త తల మీద పెట్టుకోవటం, నుదుటి మీద పెట్టుకోవటం, దీనివల్ల కాస్త రిలీఫ్ ఇస్తుంది. సో ఇది కాకుండా ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం వీలైనంత వరకు కొంచెం రిలాక్స్ అవటమే మంచిది. అంటే చీకటిగా ఉండడం, వాళ్ళకి ఏంటంటే వెలుగు చూడలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ పెద్ద పెద్ద కొంచెం సౌండ్స్ ఏదైనా ఉంటే చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతారు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అయితే బెడ్ మీద పడుకొని కాస్త చీకటిగా ఉంచుకొని ఈవినింగ్ కల్లా కాస్త నెమ్మదిస్తుంది. సో ఇంతకన్నా దీని గురించి వేరేగా ప్రికాషన్స్ ఏమి లేవండి. కానీ రెగ్యులర్గా మనం యోగా, కొన్ని ఆసనాలు ఉన్నాయి మైగ్రేన్ కోసం అనే స్పెసిఫిక్గా, యోగాలోని చాలా చాలా ఆసనాలు మైగ్రేన్ పనికి వస్తాయి. నేను జస్ట్ మీకు ఒక ఫైవ్ ఆసనాస్ సింపుల్ చూపిస్తాను, ప్లస్ ప్రాణాయామం. ప్రాణాయామం మీరు ఏదో ఒకటి రెండు చేసుకున్నా చాలండి, ప్రాణాయామం మైగ్రేన్కి చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది అది. సో ఆసనాలు ఏంటి అన్నది వన్ బై వన్ చూపిస్తాను నేను. స్టార్ట్. ఓకే, ఫస్ట్ ఆసనం అండి, దీన్ని హస్త ఉత్తానాసన్ అంటారు. హస్త ఉత్తానాసన్ మీన్స్ చేతులు రెండింటిని పూర్తిగా పైకి బెండ్ చేయటం అనమాట. సో ఎంతవరకు మనకు సాధ్యమైతే అంతవరకే చేయండి ఈ ఆసనం, మైగ్రేన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందు మామూలుగా అయితే మనం నమస్కార ముద్రలో ఉంటాం కదా, ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఆసనం అండి. జస్ట్ చేతులు మీకు నమస్కార ముద్రలో ఉంచుకుంటే బెటరు. ఇలా ఉంచుకొని ఇటు నుంచి ఇలాగా సూర్య నమస్కారాలకి మనం ఇది రెండో పోస్ట్ ఇది చేస్తాం కదా, సేమ్ అదే హస్త ఉత్తానాసన్. సో ఇలా ఉండటం వల్ల తల వెనక్కి బెండ్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం మనకి ఆ పెయిన్ రిలీఫ్ అది ఉంటుందన్నమాట. రెగ్యులర్గా చేయటం వల్ల అసలు ఆ ప్రాబ్లం మెల్లమెల్లగా సాల్వ్ అవుతుంది. ఇది ఒక ఆసనం అండి, హస్త ఉత్తానాసన. మరొకసారి చేసి చూపిస్తాను. వదిలేయండి, ఎక్స్హేల్, నౌ ఇన్హేల్. ఇది ఒక ఆసనం అండి. నెక్స్ట్ ఆసనం మార్జాలాసనం అంటారు, క్యాట్ పోస్. ఇది కూడా మైగ్రేన్ వాళ్ళకి చాలా మంచి ఆసనం. నెక్స్ట్ ఆసనం అండి, మీరు కుదిరితే వజ్రాసనంలో కూర్చోండి, లేకపోతే మామూలు సుఖాసనంలో కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి మార్జాలాసనం, క్యాట్ పోస్. సేమ్ క్యాట్ ఎలా ఉంటుందో మనం బాడీ కూడా అలాగే పెడితే దాన్నే మార్జాలాసనం అంటారు. ఇప్పుడు చూడండి, శ్వాస తీసుకుంటున్నాను నేను, ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్.
ఇది సెకండ్ ఆసనం అండి, మార్జాల ఆసనం. ఇందాక నిలబడి చూపించేస్తే ఉత్తానాసనం 5 times వేసుకోండి. ఇది ఒక 5 breaths, అన్నీ కూడా బ్రీత్తో సహా చేస్తే ఎఫెక్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఓకేనా? సో నెక్స్ట్ అండి పశ్చిమోత్తనాసనం. పశ్చిమోత్తనాసనంలో ముందు 2 కాళ్ళు కూడా పూర్తిగా స్ట్రెచ్ చేస్తాం, పాదాలు మాత్రం వెనక్కి బెండ్ అవుతాయి, ఆటోమేటిక్గా బెండ్ చేయాలి స్ట్రెచ్ కండిషన్లో. ఇప్పుడు నడుము మెడ నిటారుగా ఉంచుకుంటాం. శక్తి కొద్దీ శ్వాసని ముందులా శ్వాసను పైకి తీసుకుని ఇంకే నడుము నుంచి మొత్తం బాడీని పైకి స్ట్రెచ్ చేయాలండి. ఫస్ట్ ఎంత మీరు పైకి స్ట్రెచ్ చేస్తే అంత బాగా బెండ్ అవుతుంది ముందు బాడీ. బెండ్ చేసి మీ 2 చేతులతో మీ 2 కాళ్ళ బొట్టని వేళ్ళు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా మీ పొట్టని లోపలికి స్క్వీజ్ చేస్తూ మీ ఫోర్ హెడ్ని నెమ్మదిగా మీ నేస్కి టచ్ చేయాలి. ఇది పశ్చిమోత్తనాసనం. దీని వలన మనం బెండ్ చేస్తాం కదా తలని, బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరగటం వలన మనకి రిలాక్సేషన్, మైగ్రేన్ తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. రెగ్యులర్గా మనం ఇది ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే కనుక చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీకు ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకే బెండ్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్తోనే చక్కగా మీరు కూడా రీచ్ అవుతారు. చూడండి ఇంత పర్సనాలిటీ ఉన్నాను నేను ఎలా వెళ్తున్నాను, వాళ్ళకి ఏమైనా సన్నగా ఉందా? లేదు కదా. బట్ అన్ని ఆసనాలు పర్ఫెక్ట్గా వేయగలను బికాస్ నా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది అంటే ఇన్నాడు నా సాధనే ఇది. మీకు ఎందుకు చెప్తున్నానంటే ధైర్యం ఇస్తున్నాను, మిమ్మల్ని పుష్ చేస్తున్నాను అనమాట యోగా చేయడానికి. ఏది కష్టం కాదండి. బ్రహ్మ అన్నీ మనకి ఏదో అనుకుంటాం రానంత వరకు అమ్మో బ్రహ్మ విద్య అనుకుంటాం, అది వచ్చిన తర్వాత అది కూసు విద్య అయిపోతుంది. అంటే జస్ట్ నథింగ్ అనమాట. అలా ఆసనాలు ఏవి నథింగ్ కాదు, ఎంత చేసిన కొద్ది పర్ఫెక్షన్ 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 అలా పర్ఫెక్షన్ అవుతూ ఉంటారు. సో తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ ప్రాబ్లం బట్టి మీ ప్రాక్టీస్ మీరు చేయండి. ఇన్ కేసు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది, రెగ్యులర్గా సూర్య నమస్కారాలు డిజైన్ చేసుకోవచ్చు. మేమైతే అలా డిజైన్ చేసుకునే వాళ్ళం, మండే ఈ ఆసనం, ట్యూస్డే ఈ ఆసనాలు, వెన్స్డే ఈ ఆసనాలు ఇలా అనమాట. మనకు తెలిసిన ఆసనాలన్నింటినీ టైం టైం మాకు మేము తయారు చేసుకుని క్లాస్లో అనమాట ఇవన్నీ. సో అలా చేసుకుంటే అంటే ఒక నార్మల్ పర్సన్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి, హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి అన్ని ఆసనాలు ఆటోమేటిక్గా మనం టచ్ చేస్తాం అనమాట ఆ విధంగా. సో ఇప్పుడు ఇన్ కేసు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నవి నేను ఏవేవి చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆసనం అండి. వెరీ సింపుల్ ఆసనం, హాయిగా ఇలా కూర్చుని కాళ్ళు దాచుకుని ఉన్నాం కదా, ఏమైంది వీటిని మడిచేటి వినండి, అదే పద్మాసనం. మీకు ఎంత సాధ్యమైతే ఇది కూడా అంతే చేయండి. అర్ధ పద్మాసనం వస్తే అర్ధ పద్మాసనమే వేయండి, ఫుల్ పద్మాసనం వేయగలిగితే ఫుల్ పద్మాసనం. అది కూడా రాలేదు నో ప్రాబ్లం, నార్మల్ సుఖాసనంలో కూర్చుని కాసేపు అలా మెడిటేషన్ లాగా చేసుకోవటం, లేదా ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోండి. మైగ్రేన్కి ఆ బ్రీతింగ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మైగ్రేన్ వాళ్ళకి కామ్గా క్వైట్గా అలా కూర్చోవటం, శ్వాసను నెమ్మదిగా వదులుతుండటం, డీప్గా శ్వాసను లోపలికి తీసుకోవటం, ఇది కూడా చాలా బెనిఫిట్ ఇస్తుందండి మైగ్రేన్కి. సో లాస్ట్ ఆసనం ఇది. ఇది చేసిన తర్వాత శవాసనం, 4th ఆసనం మనకి ఇది పద్మాసనం. స్టార్టింగ్ అర్ధ పద్మాసనంతో మొదలు పెట్టండి, మెల్లమెల్లగా పూర్తి పద్మాసనం వచ్చేస్తుంది. ఏమీ ప్రాబ్లమే కాదండి, అసలు ప్రాక్టీస్తో అన్నీ వస్తాయి, టెన్షన్ ఏం పడద్దు. ఇది కూడా అర్ధ పద్మాసనం కూడా రాకపోతే సుఖాసనంలో హ్యాపీగా కూర్చుని కాసేపు అలా కూర్చుని అసలు ఇలా చేతులు కూడా మీరు చేయొద్దు, వైట్గా అలా మెడిటేషన్ లాగా కూర్చుండి. ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే మెడిటేషన్కి యాక్చువల్గా పద్మాసనం, వజ్రాసనం ఒకటి పద్మాసనం ఒకటి, మెడిటేషన్కి చాలా బెస్ట్ ఆసనాలు అనమాట.
మెడిటేషన్ చేసుకోవాలంటే ఈ రెండిట్లో కూర్చుంటే కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది. సో ట్రై చేస్తుండే తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ శవాసనం. శవాసనం అసలు చూపించాల్సిన అవసరం లేదు, మనకు అది బాగా వచ్చు అందరికీ. సో ఒక్కసారి నేను వేసి చూపిస్తాను. అరే శింభు, వాడు కూడా శవాసనంలోనే ఉండేది. వాడు శవాసనం మీకు చూసారా, మీకు మావాడు కూడా మా శింభుగాడు కూడా వేసి చూపిస్తున్నాడు అన్నీ. వన్ డిస్టర్బ్ చేయకుండా నా యోగా మ్యాట్ మీద పడుకోవడం అంటే వాడు చాలా ఇష్టం అండి, అదనమాట సంగతి. సో శవాసనంలో రిలాక్స్ అవుదాం. ఇదేనండి శవాసనం. జస్ట్ మీ రెండు కాళ్ళు శరీరానికి దూరంగా ఉన్నట్టు, రెండు చేతులు కూడా ఇలా పూర్తిగా శరీరానికి బాడీకి దూరంగా ఉంచుకుని పూర్తి రిలాక్సేషన్. ఎక్కడ ఎటువంటి స్ట్రెచ్ ఉండకూడదు బాడీలోని, కంప్లీట్గా బాడీని వదులుగా అలా వదిలేయాలి. శవాసనంలోంచి ఎప్పుడు కూడా సడన్ గా లేకూడదండి. ఫస్ట్ రైట్ సైడ్ కి ఇలా టర్న్ అయ్యి మో చేతిని భూమి మీద ఆనించుకొని కుడి చేతి పక్క నుంచే లేచి కూర్చోవాలి. అది ఎప్పుడైనా శవాసనంలో, శవాసనం కాదు ఈవెన్ మనం బెడ్ మీద మార్నింగ్ లేచేటప్పుడు కూడా సడన్ గా లేవద్దు. లేవటం అస్సలు మంచిది కాదు. ఒక పక్కకి ఒరగాలి, ఒక పక్కకి ఇలా తిరిగి చక్కగా నెమ్మదిగా లేవాలి. అది బెస్ట్ పోస్చర్ మనకి ఎప్పుడు కూడా. సో ఈ చెప్పిన ఈ ఐదు ఆసనాలు చాలా ఈజీగా ఉన్నాయి చూసారా. లాస్ట్ ఆసనం అయితే నథింగ్, మనకి బాగా వచ్చిన ఆసనం అది. సో ఫస్ట్ది హస్త ఉత్తానాసన్, సెకండు మార్జాలాసనం వేసుకున్నాం, మూడోది పశ్చిమోత్తనాసనం వేసుకున్నాం, నాలుగోది పద్మాసనం వేసుకున్నాం, ఐదు శవాసన్. అంతేనండి, ఆ శవా మనం పద్మాసనం వేసుకున్నప్పుడే కాసేపు అలా బ్రీతింగ్ డీప్ బ్రీత్ తీసుకోవడం, వదిలిపెట్టడం. సో ఇది చేసుకుని శవాసనంలో రిలాక్స్ అవటం. ఎప్పుడైనా సరే మీకు ఆ హెడేక్ ఫీలింగ్ మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉన్నది వస్తుంది అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా మీరు ఇది చేసుకున్నారండి, చాలా రిలీఫ్ వస్తుంది. రెగ్యులర్గా చేసుకుంటే అసలు మీరు పూర్తిగా విషయాన్ని మర్చిపోతారు. సో ఇది తప్పకుండా చేసుకుని ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే మనకి ఇంతకన్నా మంచి మెడిసిన్ ఎక్కడా లేదు, అసలు ప్రపంచంలోనే లేదు 100%. మరీ బాధగా అనిపించినప్పుడు కాఫీ ఏదైనా తీసుకోండి, మంచి వేడివేడి కాఫీ, లేదంటే చెప్పాను కదా ఐస్ ప్యాక్ అది కొంచెం టచ్ చేయడం కూడా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది మీకు. తప్పకుండా ఇచ్చేసుకోండి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీ లైఫ్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్.